ఎమ్మెల్యే గారు మీరే అండి. మాకు కూడా గౌరవం ఉంది. ఈరోజు మహిళల ప్రోగ్రామ్, మహిళా ఎమ్మెల్యే, మాకు కూడా గౌరవం ఉంది. మేము గవర్నమెంట్ సపోర్టింగ్ గానే వచ్చినాం. ఈ రోజు ఆరోగ్యశ్రీ లాంచ్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి చేసింది. మేము కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నాం, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఐఎమ్ గవర్నమెంట్ లెజిస్లేటివ్ మెంబర్. నేను పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ లో ఉన్నాను. నిన్న జరిగినటువంటి ఇష్యూ కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చినాను. వాళ్ళు ఏమంటారంటే ఆఫీసర్స్ అడగమంటారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టడీస్ ప్రోగ్రామ్, డిడ్ దే ఫాలో ద ప్రోటోకాల్? మీరు ఆలోచించే ఇప్పుడు అఫీషియల్ గా ఈ ప్రోగ్రామ్ వెలిసి చేయాలని అనుకుంటే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. ఇఫ్ యూ అంటే మీరేమన్నా మరి పార్టీ పరంగా మీరేమన్నా చేసుకోవాలనుకుంటే వీలుకోవచ్చు. మరి అనుకుంటే అఫీషియల్ గా ఎవరిని పిలుస్తారు స్టేజ్ పైకి, వాళ్ళనే విలువండి. మరి ఆ విధంగానే ప్రోగ్రామ్ చేయండి. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ కి రెస్పాన్సిబుల్ ఉన్నాం కాబట్టి నేను ఈరోజు ప్రోగ్రామ్ వచ్చి నిన్న కూడా అడిగినా. దయచేసి మీరు పార్టీ తరఫున వచ్చారు, దానికి అబ్జెక్షన్ చేస్తలేము. ఇక్కడ ప్రోటోకాల్ గురించి ముఖ్యం కాదు మేడం, మనకు 100% ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్. దయచేసి మీరు కూడా పిలిచారు, కరెక్ట్గా చెప్పమన్నారు, చెప్పాము, వచ్చారు, కామ్ ఉండండి. అస్ పర్ రామ్ సభ చేద్దాం ప్రోగ్రామ్. ఆఫీషియల్స్ ఇన్వైట్ చేస్తే మేము వచ్చినామని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడే స్పీచ్ మైక్ పెట్టుకుని మరీ చెప్పి నేషనల్ అడిషనల్ కలెక్టర్ గారు మీరు ఇట్లా చేస్తే అక్కడికి వెళ్ళి వస్తేనే వచ్చిందని ఇది గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్. ఎస్, మాకు కూడా అవగాహన ఉంది. మేమేమన్నా గతంలో ఏం జరిగింది అనేది మరి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పడించేటువంటి కార్యక్రమాన్ని
మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మళ్ళీ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మరి మాకు ఇన్ఫర్మేషన్ అడిషనల్ కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడానికి మేమందరం కూడా, ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఒక శాసనసభ్యురాలుగా, ఒక మహిళా శాసనసభ్యురాలుగా, మరి నా ప్రోటోకాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి నేను, మా కార్యకర్తలు, ప్లస్ ఇంకేంటంటే ప్రజాప్రతినిధులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరితో సహా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము అక్కడ చూడడం జరిగిందంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం లాగా అందరు కూడా వేదికకు ముందు, వేదిక పైన కూడా కూర్చొని మరి మాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా మరి మమ్మల్ని అవమానపరిచి, అగౌరవపరిచినటువంటి సందర్భాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే అఫీషియల్గా ఒక ఎమ్మెల్యే చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినట్టుగా మరి ఇక్కడ ఆ సీన్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా కూడా బాధపడతా ఉన్నా, ఎందుకంటే మొట్టమొదటిసారి నిన్న శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ప్రోటోకాల్ వయోలేట్ చేస్తూ ఒక మహిళా శాసనసభ్యురాలుగా నన్ను అగౌరవపరచడం జరిగింది, ప్రోటోకాల్ని ఉల్లంఘించడం జరిగింది. నిన్న మనకు ఇక్కడ బస్ లాంచ్, మహాలక్ష్మి బస్ లాంచ్ ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఉందో, దాన్ని లాంచ్ చేసినటువంటి సందర్భంలో నాకు ఇన్విటేషన్ లేదు, నాకు ఇన్విటేషన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫీటెడ్ క్యాండిడేట్ మరి అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలతో సహా పెద్ద ర్యాలీ లాగా వచ్చి ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఒక మహిళా శాసనసభ్యురాలి, నేను మహిళా శాసనసభ్యురాలైనటువంటి నన్ను ఆహ్వానించకుండా డిఫీటెడ్ క్యాండిడేట్తోని కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలా చేయాలని చెప్పేసి చూడడం తప్ప కాదా? నేను ఇది ఒకటే అడుగుతా ఉన్నాను. ప్రోటోకాల్ ఉంది దేనికైనా కూడా. నేను ఎప్పుడు కూడా మరి 15 సంవత్సరాలు నేను కార్యక్రమం చేసినా నేను ఎప్పుడు కూడా దాన్ని ప్రోటోకాల్ వయోలేట్ చేయలేదు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గౌరవపరుస్తూ వాళ్ళని ఆ స్థానానికి తగ్గట్టుగా వారికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫస్ట్ డే అగౌరవపరచడం జరిగింది, బస్ లాంచ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఈరోజు కూడా మళ్ళీ సెకండ్ టైం మేము అధిక మన ప్రభుత్వానికి సహకరించాలన్న ఆలోచనతోనే, మేము వారు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారో దాన్ని చూడాలన్న ఆలోచనతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా ప్రజాప్రతినిధులకు స్థానం లేకుండా వాళ్ళందరూ కూడా కూర్చొని మాకు ప్లేస్ లేకుండా మమ్మల్ని వేదిక పైనకి పిలిచి, తర్వాత వాళ్ళని కూడా వేదిక పైనకి పిలిస్తే ఇంకా ప్రోటోకాల్కి అర్థం ఏముంది? మేము అదా అడుగుతా ఉన్నాం, ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఉందా లేదా? మరి లేదు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేసుకుంటామంటే మరి శాసనసభ్యురాలుగా నా పని ఏంటి? నేను అదొకటే ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఈరోజు నాకు సంబంధించినటువంటి హక్కును మరి కోల్పోతున్నటువంటి సందర్భంలో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఇది జరిగింది, ఈరోజు ఇది జరుగుతోంది, రేపు ఇంకేం జరుగుతుంది? అధికారులు కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని పిలవాలా, ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరిని ఆహ్వానించి మరి కార్యక్రమం జరిపించాలనేదని వాళ్ళు కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను.